ముందుగా రాగన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి సంవత్సరం జరుగుతున్నందున ఈ నెల 11వ తారీఖున ఆవిర్భావ దినోత్సవాలను ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తదుపరి నిన్నటి రోజు తెలిసిన విషయం అనగా 11వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 16వ తారీఖు సోమవారం రోజు కాలేజీ గ్రౌండ్లో భారీ ఎత్తున ఉద్యమకారుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జిల్లా ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా హాజరు కావాలని మరొక్కసారి జిల్లా ఉద్యమకారుల వేదిక పరంగా మరొక్కసారి విన్నపం చేసుకుంటున్నాం. ఇక నిన్నటి రోజు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యు గారు ఇది కేసీఆర్ గారి చెరువ వల్లే జిల్లా వచ్చిందనే రకంగా మాట్లాడడం జరిగింది. దాని విషయంలో ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా క్లుప్తంగా, ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని ఈరోజు నువ్వు నేను చేసిన ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో బిచ్చం వేస్తే రాలేదని వాళ్ళు ఏకాగి పెట్టి అట్లా ఇచ్చినటువంటి పార్టీని కానీ అట్లా ఇచ్చినటువంటి మనుషులను కానీ బజార్ కీర్చు ఏకవచనంతో వాళ్ళని సంబోధిస్తూ చాలా తీవ్రమైన పదజాలతో వాళ్ళని విమర్శిస్తున్నావు. ఆ రోజు మేము ఉద్యమం చేస్తేనే వచ్చిందని అన్నావు. దానికి మేము ఖచ్చితంగా ఒక ఉద్యమకారునిగా మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాం తప్ప ఈరోజు జరిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావానికి మీ యొక్క చలవ కాదు, మీ రాజకీయ చలవతో ఇది రాలేదు, కేసీఆర్ బిచ్చంతో ఇది రాలేదు, వారి సంకల్పంతో ఇది రాలేదు. అది జిల్లా ప్రజలందరికీ తెలుసు. గౌరవ మంత్రివర్యులు గారే టీవీని ఆయనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఏర్పాటు సాధ్యం కాదు అని చెప్పి మరో మరి చెప్పారు. కావాలంటే మంత్రివర్యుల గారికి ఆ క్లిప్పింగ్ నేను పంపిస్తా, చూసుకోవాలని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. తదనంతరం జిల్లా ఏర్పాటు కంటే కేవలం 2-3 రోజుల ముందు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెస్ మీట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జిల్లా అవ్వడానికి అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినావు. మరి ఈరోజు జిల్లా ఎందుకు వచ్చిందయ్యా? మా అసుంటి సపన్న వర్గాలు ఏకమై ప్రజలందరూ ఏకమై తిరగబడి పాలకులను తరిమికొట్టే పరిస్థితి వస్తే తల వంచి ప్రజల ఉద్యమానికి తల వంచి ఈరోజు జిల్లా ఆవిర్భావం జరిగింది. జిల్లా ఆవిర్భావం జరిగినందుకు, జిల్లా ఏర్పాటుకు సహకరించినందుకు ముఖ్యమంత్రి వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎప్పుడయ్యా నువ్వు కూడా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లులను తల్లిని కానీ తెలంగాణ రీతిలో ఇక్కడ సిరిసిల్ల ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిల్లాలు అందరూ గౌరవించాలి, జిల్లా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. దీనికి మా దగ్గరలో వచ్చే సానుకూల స్పందనే ఈ రేపు 11వ తారీఖు నాడు మేము చేస్తా అనుకున్నటువంటి గౌరవ సూచకంగానే మేము దాన్ని పోస్ట్ పోన్ చేసి 16వ తారీఖు సోమవారం చేయడం జరుగుతుంది. ఇది గౌరవం ఇవ్వడమే, కానీ గౌరవం ఇచ్చినంత మాత్రాన మీరు చేసి సపోర్ట్ చేయడం లేదు. మీరు ఏదైతే రాష్ట్ర స్థాయిలో అక్కడ ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి మంత్రులను ఏ రకంగా అయితే ఏకవచనంతో సంభవిస్తున్నారో మీరు కూడా ఇక్కడ అదే జరుగుతుందని చెప్పి మంత్రివర్యులు కానీ వారి ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలని మరొకసారి విన్నపం చేసుకుంటూ జై సిరిసిల్ల. సిరిసిల్ల జిల్లా ఏర్పడి 11వ తారీఖు సంవత్సరం అవుతుంది. మరి మే టిఆర్ఎస్ నాయకులు మేమిచ్చినాం అనేది ఈరోజు సంవత్సరం తర్వాత మేమిచ్చినాం అనేది ఘటపదంగా పబ్లిక్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయ్యా అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే, మీరు ఒప్పుకుంటే సిరిసిల్ల జిల్లా ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈనాడు మీకు ఒక పద్ధతి, మాకు ఒక పద్ధతి ఉన్నది. మరి అలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సంవత్సర ఉత్సవాలు వచ్చిన సందర్భంగా ఉత్సవాలు చేసుకోవడానికి 11వ తారీఖు డేట్ ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే టైంకు మరి సిరిసిల్లకు రావడం జరుగుతుంది. కాబట్టి మేము గౌరవంగా ఆ 11వ తారీఖు పెట్టుకున్న ప్రోగ్రాన్ని 11వ తారీఖు సోమవారం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. మరి మనము సిరిసిల్ల జిల్లా ఉద్యమకారులందరూ సిరిసిల్ల జిల్లా ఉద్యమానికి సహకరించిన ప్రజలు అన్ని వర్గాల వారు 11వ తారీఖు కాలేజీ గ్రౌండ్లో మీరందరూ
బహిరంగ సభకు హాజరు కావాలని, మరి ఈనాడు ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ముఖ్యమంత్రి అన్నాడు ఏ కోశాల సిరిసిల్ల జిల్లాగా అయ్యే పరిస్థితి లేదని ఇక్కడ సిరిసిల్ల ప్రజలతో చెప్పాడు, వాళ్ళ అణుగు దగ్గర వాళ్ళతో చెప్పుకున్నాడు. మరి కేటీఆర్ గారు మంత్రి ప్రాతినిధ్యం ఈ జిల్లాకు వహించే ప్రాతినిధ్యం వహించే మంత్రి ఢిల్లీలో దాన్ని పొడుగు లేదు, అడ్డం లేదు, నిలువు లేదు, ఏ కోసం ఆయే సమస్య లేదు, జిల్లా రానే రాదని 2-3 రోజుల ముందు చెప్పాడు. ఇలా మీరు జిల్లా డిక్లేర్ చేసింది సిరిసిల్ల ప్రజల మీద ప్రేమతో కాదు, సిరిసిల్లలో మీ కుమారుడు ఇప్పుడున్న మంత్రి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఇక్కడికి ఈ కాన్స్టిట్యూన్సీకి తిరిగే పరిస్థితి ఉండదని భయానికో భక్తికో ఓ జిల్లాలు ఇచ్చి మా జిల్లాతో సమానంగా ఇంకొక 3 జిల్లాలు మీరు డిక్లేర్ చేసింది. అయ్యా మీరు ఇచ్చింది ఇది విచ్చవేసుకున్నట్టు కాదు, మా పోరాటానికి 14 నెలల పోరాటానికి సిరిసిల్ల ప్రజల ఆకాంక్షకు మీరు జిల్లా ఆనందం చేశారు, అది మీ బాధ్యత చెప్పడం జరుగుతుంది.